ఎత్తైన కొండలను మంచుతో కప్పేస్తూ హిమాలయ పర్వతాలను తలపించేలా వెండి కొండలుగా మారింది. శేషాద్రి నిలయం మెల్లగా వీస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచే చల్లని గాలులు, ఆధ్యాత్మికం, ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు తిరుమల పుణ్యక్షేత్రం. తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారి ఆశీస్సులతో పాటు మరచిపోలేని మధురానుభూతులను తమతో తీసుకెళ్తున్నారు. స్వామివారి దర్శనానికి తిరుమల వచ్చే భక్తులకు ప్రకృతి సోయగాలు కన్విందు చేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత హైందవ పుణ్యక్షేత్రం తిరుమల ఎన్నో మహిమలకే కాదు, ప్రకృతి అందాలను తనలో దాచుకున్న దృశ్యాలకు కూడా నెలవు. సూర్యోదయ సూర్యాస్తమయం సమయాల్లో ఏడుకొండలపై మంచుదొప్పటి కమ్మేయడంతో వాతావరణం అద్భుత దృశ్యంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతో పాటు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమలలో చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో ఏడుకొండల్ని పొగమంచు కప్పేసింది. స్వామివారి సప్తగిరుల్ని మంచు ముద్దాడుతున్నట్టుగా మేఘాలు ఆవహించాయి. మంచుతో కూడిన సరికొత్త వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధానంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలోని వాతావరణం భక్తులకు నూతన అనుభూతులు కలిగిస్తోంది. అలిపిరి మార్గం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ నేపథ్యంలో తిరుమలకొచ్చే భక్తులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకొస్తే బోనస్గా ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తున్నాయని మురిసిపోతున్నారు. సాధారణంగానే యాత్రికుల్ని ఆకట్టుకునే తిరుమలలోని ఉద్యానవనాలు ఇప్పుడు పొగమంచుతో మరింత అందంగా కనిపిస్తున్నాయి. మంచుతో కప్పేసిన తిరుమాడ వీధుల్లో తిరుగుతూ తిరుమల నేచర్ను భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు. తిరుమలను భారీగా మంచు కమ్మేయడంతో ఎదురు వచ్చే వాహనాలు మనుషులకు కనపడని పరిస్థితి నెలకొంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులకు మంచు కారణంగా దగ్గరకొచ్చేంత వరకు ఎదురొచ్చే వాహనం కనబడడం లేదు. దీంతో ప్రయాణం కష్టతరంగా మారింది. కాలినడకన తిరుమలకు చేరుకుంటున్న భక్తులు దారి పొడవునా దట్టంగా కమ్మేసిన మంచును ఆస్వాదిస్తూ ఆ సుందర దృశ్యాలను తమ తమ మొబైల్స్లో బంధిస్తున్నారు. మంచు తెరల మధ్య శ్రీవారి ఆలయాన్ని చూస్తూ భక్తులు ఆనందిస్తున్నారు. తిరుమలని పొగమంచు తన గుప్పెట్లోకి తీసుకోవడంతో భక్తులు సరికొత్త అనుభూతులకి లోనవుతున్నారు. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో గదులు దొరకని భక్తులకి చలి కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. గదులు దొరికే వరకు ఆరుబయట ఉద్యానవనంలో సేద తీరేవారికి చలిని తట్టుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలిని తట్టుకోలేకపోతున్నారు. తిరుమల సముద్రమట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండడంతో సాధారణంగానే చల్లని వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం భక్తుల్ని మరింత ఆకట్టుకుంటోంది.